ప్రత్యేక హోదా విషయంలో ఏం జరగబోతోంది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసినా సరే పోరాటం కంటిన్యూ అవుతుందా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదాను తీసుకొస్తాము అని ప్రతిపక్షాలు అదే విమర్శ ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి ఎప్పుడు వంచారు మెడలు ఎక్కడ వంచారు ఏది ప్రత్యేక హోదా అని తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి గారు మళ్ళీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి అంటూ పార్లమెంట్లో ఒక డిమాండ్ ఉంచారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కానీ ప్రధాని మోడీ అప్పట్లో తిరుపతిలో హామీ కూడా ఇచ్చారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీలు అయితే ఎట్టి పరిస్థితులు అంగీకరించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు హోదా కావాల్సిందే పరిశ్రమలు రావాలన్నా ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రత్యేక హోదా అవసరం అంటూ మరొకసారి డిమాండ్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఈ నేపథ్యంలో గతంలో ప్రత్యేక హోదా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పి ఎందుకు మాట మార్చారు ఇవ్వండి అనే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రత్యేక హోదా విధానాన్ని పద్నాలుగవ ఆర్థిక సంఘం రద్దు చేయడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ కేంద్రం మరో మరోసారి క్లారిటీ ఇచ్చింది అంటే ప్యాకేజీ ఇవ్వడానికి అయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్యాకేజీలు తీసుకోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది క్లారిటీ ఇస్తున్నాం సో అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తే ఎత్తేస్తే ఇంకా ప్రత్యేక హోదా రానట్టేనా ఇప్పటికే చాలా విషయాల్లో వెనక్కి తగ్గని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా విషయంలో నగ్గు తగ్గుతారా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా మరి ప్రజలే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వే చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి